ఓం శాంతి. మురళీ తారీఖు ఆగస్ట్ 21, 2020. ఉదయ మురళి బాప్తద మధువనం. మధురమైన పిల్లలారా, జ్ఞానాన్ని బుద్ధిలో ధారణ చేసి పరస్పరం కలిసి తరగతులు నిర్వహించండి. తమ కళ్యాణం మరియు ఇతరుల కళ్యాణం చేసి సత్యమైన సంపాదన చేసుకుంటూ ఉండండి. ప్రశ్న: పిల్లలైన మీకు ఏ అహంకారం ఎప్పుడూ రాకూడదు? జవాబు: ఈ చిన్న చిన్న బాలికలు మాకేం తెలిపిస్తారని అనేక మందికి అహంకారం వస్తుంది. పెద్ద అక్కయ్య లేరంటే అలాగే క్లాసుకు రావడమే నిలిపేస్తారు. ఇది మాయ కల్పించే విఘ్నం. బాబా చెప్తున్నారు, పిల్లలారా, మీకు వినిపించే టీచర్ నామరూపాలను చూడక తండ్రి స్మృతిలో ఉండి మురళిని వినండి. అహంకారంలోకి రాకండి. ఓం శాంతి. తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు తండ్రి అని అంటున్నారంటే ఇంతమంది పిల్లలకు ఒకే శారీరక తండ్రి ఉండేందుకు వీలు లేదు. వీరు ఆత్మిక తండ్రి. వారికి అనేక మంది పిల్లలున్నారు. పిల్లల కొరకే ఈ టేప్, మురళి మొదలైన సామాగ్రి అంతా ఉంది. మనమిప్పుడు సంఘం యుగంలో పురుషోత్తములుగా అయ్యేందుకు కూర్చొని ఉన్నామని పిల్లలకు తెలుసు. ఇది కూడా సంతోషకరమైన విషయం. తండ్రియే పురుషోత్తములుగా చేస్తారు. ఈ లక్ష్మీనారాయణులు పురుషోత్తములు కదా. ఈ సృష్టిలోనే ఉత్తమ పురుషులు, మధ్యమ పురుషులు, కనిష్ఠులు ఉంటారు. ఆదిలో ఉత్తములు, మధ్యలో మధ్యములు, చివరిలో కనిష్ఠులు ఉంటారు. ప్రతి వస్తువు మొదట నూతనమైనదిగా ఉత్తమంగా ఉంటుంది, తర్వాత మధ్యమంగా, తర్వాత కనిష్టంగా, అంటే పాతదైపోతుంది. ప్రపంచం కూడా అలాగే అవుతుంది. కావున ఏ ఏ విషయాల్లో మనుషులకు సంశయం కలుగుతుందో వాటిని గురించి మీరు అర్థం చేయించాలి. చాలా వరకు బ్రహ్మ గురించే ప్రశ్నిస్తారు. వీరిని ఎందుకు కూర్చోబెట్టారు అని అడుగుతారు. వారికి వృక్ష చిత్రమును గురించి అర్థం చేయించాలి. చూడండి, క్రింద తపస్సు చేస్తున్నారు, పైన పూర్తి చివర్లో అనేక జన్మల అంతిమ జన్మలో నిలిచి ఉన్నాడు. తండ్రి చెప్తున్నారు, నేను ఇతనిలో ప్రవేశిస్తాను. ఈ విషయాలు అర్థం చేయించేవారు చాలా తెలివైన వారిగా ఉండాలి. ఒక్కరు తెలివిహీనులు వెలువడినా పూర్తి బ్రహ్మకుమారీల పేరునే పాడు చేస్తారు. పూర్తిగా అర్థం చేయించటం రాదు. భలే సంపూర్ణ ఉత్తీర్ణులుగా చివర్లో అవుతారు. ఈ సమయంలో ఎవ్వరూ 16 కళ సంపూర్ణంగా అవ్వలేరు. కానీ అర్థం చేయించడంలో తప్పకుండా నెంబర్ వారీగా ఉంటారు. పరమపిత పరమాత్మపై ప్రీతి బుద్ధి లేదంటే విపరీత బుద్ధి కలవారే కదా. ఎవరైతే ప్రీతి బుద్ధి కలిగిన వారిగా ఉంటారో వారు విజయులు. విపరీత బుద్ధి కలిగిన వారు వినాశనాన్ని పొందుతారు. వినాశకాలే ప్రీతి బుద్ధి విజయంతి, విపరీత బుద్ధి వినశ్యంతి అని మీరు చెప్పవచ్చు. ఇలా చెప్పినా చాలామంది మనుషులు విరుచుకు పడతారు. తర్వాత ఏదో ఒక కళంకాన్ని మోపుతారు. గొడవ పడేందుకు వెనకాడరు. ఎవరు మాత్రం ఏం చేయగలరు? అప్పుడప్పుడు చిత్రాలకు నిప్పు పెట్టేందుకు కూడా వెనకాడరు. బాబా సలహా కూడా ఇస్తారు, చిత్రాలను భీమా చేయించండి. పిల్లల స్థితి గురించి కూడా తండ్రికి తెలుసు. వికారీ దృష్టి గురించి కూడా బాబా రోజు అర్థం చేయిస్తూ ఉంటారు. బాబా, మీరు ఏదైతే వికారీ దృష్టి గురించి అర్థం చేయించారో అది నిజం అని వ్రాస్తారు. ఈ ప్రపంచం తమో ప్రధానంగా ఉంది. రోజు రోజుకు ఇంకా తమో ప్రధానమవుతూ ఉంటుంది. కలియుగం ఇంకా బాల్యావస్థలో ఉందని వారు భావిస్తారు. అజ్ఞాన నిద్రలో పూర్తిగా నిద్రపోయి ఉన్నారు. ఇది మహాభారత సంగ్రామ సమయమని కూడా అప్పుడప్పుడు చెప్తారు. కనుక భగవంతుడు ఏదో ఒక రూపంలో తప్పకుండా ఉంటారు, కానీ రూపాన్ని గురించి చెప్పరు.
వారు తప్పకుండా ఎవరిలోనైనా ప్రవేశించాలి. భాగ్యశాలి రథమని మహిమ ఉంది. ప్రతి ఆత్మకు తన రథం ఉంటుంది కదా. ఆత్మ వచ్చి అందులో ప్రవేశిస్తుంది. పరమాత్మ ప్రవేశించిన రథాన్ని భాగ్యశాలి రథమని అంటారు. కానీ పరమాత్మ జన్మలు తీసుకోరు. ఇతని పక్కలో కూర్చొని జ్ఞానం ఇస్తారు. ఎంత బాగా అర్థం చేయిస్తారు. త్రిమూర్తి చిత్రం కూడా ఉంది. త్రిమూర్తులని బ్రహ్మ, విష్ణు, శంకరులను అంటారు. తప్పకుండా వీరు ఏదో చేసి వెళ్ళారు. అందుకే వారు వీధులకు, భవనాలకు కూడా త్రిమూర్తి అనే పేరు పెట్టారు. ఉదాహరణకి ఈ రోడ్డుకు సుభాష్ మార్గ్ అని పేరు పెట్టారు. సుభాష్ చరిత్ర అయితే అందరికీ తెలుసు. వారి తర్వాత కూర్చుని వారి చరిత్రను వ్రాస్తారు. తర్వాత దానిని పెద్దగా చేస్తారు. ఎంతో బడాయిని కూర్చొని వ్రాస్తారు. గురునానక్ పుస్తకాన్ని ఎంత పెద్దదిగా చేశారు. వారు కూర్చొని అంత పెద్దది వ్రాయలేదు. జ్ఞానానికి బదులు భక్తి విషయాలను వ్రాశారు. ఈ చిత్రాలు మొదలైనవి అర్థం చేయించేందుకు తయారు చేయించారు. ఈ కనుల ద్వారా ఏదైతే చూస్తామో అదంతా భస్మమైపోతుందని తెలుసు. పోతే ఆత్మ ఇక్కడ ఉండలేదు, తప్పకుండా ఇంటికి వెళ్ళిపోతుంది. ఇలాంటి విషయాలు అందరి బుద్ధిలో కూర్చోవు. ఒకవేళ ధారణ అయితే క్లాసు ఎందుకు చేయరు? 7-8 సంవత్సరాల తర్వాత కూడా క్లాస్ చేయడం నేర్చుకోలేదు. చాలా స్థానాలలో అలాగే నడిపిస్తారు. మాటల విలువ ఎక్కువని అనుకుంటారు. చిత్రాలైతే చాలా ఉన్నాయి. మురళిని ధారణ చేసి దానిపై కొద్దిగా అర్థం చేయిస్తారు. ఇది ఎవరైనా చేయవచ్చు, చాలా సులభం. అయినా బ్రాహ్మణి కావాలని ఎందుకు అంటారో తెలియదు. బ్రాహ్మణి ఎక్కడికైనా వెళ్తే అలిగి ఇంట్లో కూర్చుని పోతారు, క్లాసుకు రారు, పరస్పరం గొడవ పడతారు. మురళిని ఎవరైనా కూర్చొని వినిపించవచ్చు కదా. తీరిక లేదని అంటారు. ఇది మీకే కాక ఇతరులకు కూడా కళ్యాణం చేయడం. ఇది చాలా గొప్ప సంపాదన. సత్యమైన సంపాదన చేయించాలంటే మనుషుల జీవితం వజ్ర సమానంగా అవ్వాలి. స్వర్గంలోకి అందరూ వెళ్తారు కదా, అక్కడ సదా సుఖంగా ఉంటారు. ప్రజల ఆయువు తక్కువగా ఉంటుందని కాదు, ప్రజల ఆయువు కూడా ఎక్కువగానే ఉంటుంది. అది అమరలోకం. కానీ పదవులు ఎక్కువ తక్కువగా ఉంటాయి. కావున ఏ టాపిక్ గురించి అయినా క్లాస్ చేయగలగాలి. మంచి బ్రాహ్మణి కావాలని ఎందుకంటారు? పరస్పరం కలిసి క్లాస్ నడిపించగలరు, గొడవ పడరాదు. కొందరికి ఈ చిన్న చిన్న బాలికలు ఏమర్థం చేయిస్తారు అని అహంకారం వచ్చేస్తుంది. మాయ విఘ్నాలు కూడా చాలా వస్తాయి. జ్ఞానము బుద్ధిలో కూర్చోదు. బాబా ప్రతిరోజు అర్థం చేయిస్తూ ఉంటారు. శివబాబా ఏదైనా ప్రత్యేకమైన విషయాన్ని గురించి అర్థం చేయించారు కదా. వారు సాగరులు, ఉప్పొంగుతూ ఉంటారు. అప్పుడప్పుడు పిల్లలకు, అప్పుడప్పుడు వెలుపలి వారికి తెలిపిస్తూ ఉంటారు. మురళి అందరికీ దొరుకుతుంది. అక్షరాలు రాకుంటే నేర్చుకోవాలి కదా. తమ ఉన్నతి కొరకు పురుషార్థం చేయాలి. తమ కళ్యాణంతో పాటు ఇతరుల కళ్యాణం కూడా చేయాలి. ఈ బాబా కూడా వినిపించగలరు కదా. కానీ పిల్లల బుద్ధి యోగం శివబాబా వైపు ఉండాలి. కనుక సదాశివ్ బాబా చెప్తున్నారని భావించండి. శివబాబానే స్మృతి చేయండి. శివబాబా పరంధామం నుండి వచ్చి మురళి వినిపిస్తున్నారు. ఈ బ్రహ్మ పరంధామం నుండి వచ్చి వినిపించరు. శివబాబా ఈ బ్రహ్మరథంలో వచ్చి మాకు మురళి వినిపిస్తున్నారని భావించండి. ఇది బుద్ధిలో గుర్తుండాలి. యథార్థ రీతిలో ఇది బుద్ధిలో గుర్తున్నా స్మృతియాత్ర జరుగుతూ ఉంటుంది కదా. కానీ ఇక్కడ కూర్చొని ఉన్న అనేక మంది బుద్ధి యోగం అటూ ఇటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ మీరు బాగా స్మృతియాత్ర చేయవచ్చు. లేకుంటే మీ ఊరు గుర్తుకొస్తుంది, ఇల్లు వాకిళ్ళు గుర్తుకు వస్తాయి. శివబాబా ఇతరుల్లో కూర్చొని
మమ్మల్ని చదివిస్తున్నారని బుద్ధిలో గుర్తుంటుంది. మేము శివబాబా స్మృతిలో మురళి వింటూ ఉండినాము, కానీ బుద్ధి యోగం ఎక్కడికో పారిపోయిందని అంటారు. ఈ విధంగా చాలామంది బుద్ధి యోగం ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది. ఇక్కడ మీరు యాత్ర చాలా బాగా చేయవచ్చు. శివబాబా పరంధామ నుండి వచ్చారని భావిస్తారు. బయట ఇతర గ్రామాలు మొదలైన స్థానాలలో ఉన్నందున ఆ ఆలోచన రాదు. కొంతమంది శివబాబా మురళిని ఈ చెవుల ద్వారా వింటున్నామని భావిస్తారు. అలాంటప్పుడు వినిపించేవారి నామరూపాలు గుర్తు రాకూడదు. ఈ జ్ఞానమంతా అంతరంగానికి సంబంధించినది. శివబాబా మురళి వింటున్నామని అంతరంగంలో గుర్తుండాలి. ఫలానా అక్కయ్య వినిపిస్తున్నారని అనుకోరాదు, శివబాబా మురళి వింటున్నామని భావించాలి. ఇవి కూడా స్మృతిలో ఉండేందుకు యుక్తులు. ఎంత సమయం మురళిని వింటున్నామో అంత సమయం స్మృతిలో అంత సమయం స్మృతిగా లెక్క చేయబడదు. బాబా చెప్తున్నారు, అనేక మంది బుద్ధి ఎక్కడెక్కడో వెలుపలికి వెళుతూ ఉంటుంది. పొలాలు, పంటలు మొదలైనవి గుర్తుకొస్తూ ఉంటాయి. బుద్ధి యోగం ఎక్కడా బయట భ్రమించరాదు. శివబాబాను స్మృతి చేయడంలో ఏ కష్టమూ లేదు. కానీ మాయ స్మృతి చేయనివ్వదు. పూర్తి సమయం శివబాబా స్మృతి ఉండదు. ఇంకా ఏవేవో ఆలోచనలు వచ్చేస్తాయి. నెంబర్ వార్ పురుషార్థ అనుసారంగా ఉన్నారు కదా, ఎవరు చాలా సమీపమైన వారో వారి బుద్ధిలో బాగా కూర్చుంటుంది. అందరూ అష్టరత్నాల మాలలో రాలేరు. జ్ఞానము, దైవీ గుణాలు అన్నిటినీ స్వయంలో పరిశీలించుకోవాలి. మాలో ఏ అవగుణం లేదు కదా, మాయక వశమై ఏ వికర్మ చేయడం లేదు కదా అని ప్రశ్నించుకోవాలి. కొందరు చాలా లోభులుగా ఉంటారు, లోభభూతం కూడా ఉంటుంది. కావున మాయ ఎలా ప్రవేశిస్తుందంటే సదా ఆకలి ఆకలి అని అంటూ ఉంటారు. కొంతమంది తినడంలో చాలా ఆసక్తిని కలిగి ఉంటారు. తినడం కూడా నియమానుసారంగా ఉండాలి. చాలామంది పిల్లలున్నారు, ఇంకా అనేక మంది పిల్లలు తయారవ్వనున్నారు. ఎంతమంది బ్రాహ్మణ బ్రాహ్మణీలుగా అవుతారు? పిల్లలకు కూడా చెప్తాను, మీరు బ్రాహ్మణులుగా కూర్చోండి, మాతలను ముందు ఉంచుతారు. శివశక్తి భారత మాతలకు జయము. తండ్రి చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి, స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉండండి. మీరు బ్రాహ్మణులు, స్వదర్శన చక్రధారులు. క్రొత్త వారు ఎవరైనా వస్తే ఈ మాటలు అర్థం చేసుకోలేరు. మీరు సర్వోత్తమ బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణ కులభూషణులు, స్వదర్శన చక్రధారులు. క్రొత్త వారు ఎవరైనా వింటే స్వదర్శన చక్రము విష్ణువుది కదా, కానీ మీరు ఈ స్వదర్శన చక్రం వీరందరిది అని చెప్తున్నారు, మేము అంగీకరించము అని అంటారు. అందుకే కొత్త వారిని సభలోకి అనుమతించరు. అర్థం చేసుకోలేరు. కొందరు ఎందుకు మాకు అనుమతి ఇవ్వరు, మేమేమైనా తెలివిలేని వారమా, ఇతర సత్సంగాల్లోకి ఎవరైనా వెళ్తారు కదా అని విరుచుకుపడతారు. అక్కడ శాస్త్రాల మాటలే వినిపిస్తూ ఉంటారు. అది వినేందుకు ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. ఇక్కడ కాపాడవలసి ఉంటుంది. ఈ ఈశ్వరీయ జ్ఞానము బుద్ధిలో కూర్చోకుంటే విరుచుకుపడతారు. చిత్రాలను కూడా సంభాళించాలి. ఈ అసురీ ప్రపంచంలో దైవీ రాజధానిని స్థాపించాలి. ఎలాగైతే క్రీస్తు వచ్చి తన ధర్మాన్ని స్థాపించారో అలా ఈ తండ్రి దైవీ రాజధానిని స్థాపిస్తున్నారు. ఇందులో హింస చేసే ప్రస్తావనే లేదు. మీరు కామఖడ్గాన్ని ఉపయోగించరు, స్థూల హింస చేయరు, మలిన వస్త్రాలను శుభ్రం చేశారని మహిమ ఉంది. మనుషులు పూర్తి గాఢంధకారంలో ఉన్నారు. తండ్రి వచ్చి ఘోరాంధకారం నుండి దివ్యమైన ప్రకాశమయంగా చేస్తారు. అయినా కొందరు బాబా బాబా అంటూ అంటూ బాబా నుంచి ముఖాన్ని తిప్పుకునేస్తారు, చదువును వదిలేస్తారు. భగవంతుడి విశ్వానికి యజమానులుగా చేసేందుకు చదివిస్తున్నారు. ఇటువంటి చదువును వదిలేసేవారిని మహామూర్ఖులని అంటారు. ఎంత గొప్ప ఖజానా లభిస్తుంది!
మరి అటువంటి తండ్రిని ఎప్పుడు వదలరాదు. ఒక పాట కూడా ఉంది, మీరు ప్రేమించండి లేక తిరస్కరించండి, మీ దరిని మేము ఎప్పటికీ వదలము. తండ్రి అనంతమైన సామ్రాజ్యాన్ని ఇచ్చేందుకే వచ్చారు, వదిలే మాటే లేదు. అయితే మంచి లక్షణాలు ధారణ చేయాలి. మా పురుషులు మమ్మల్ని చాలా సతాయిస్తున్నారని భార్యలు వ్రాస్తారు. ఈ రోజుల్లో మనుషులు చాలా చాలా చెడుగా ఉన్నారు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నయ్యలు అక్కయ్యలు కాపాడాలి. ఆత్మలైన మనము ఎటువంటి పరిస్థితి వచ్చినా తండ్రి నుండి వారసత్వం తప్పకుండా తీసుకోవాలి. తండ్రిని వదిలేస్తే వారసత్వం సమాప్తమైపోతుంది. నిశ్చయబుద్ధి కలవారు విజయులుగా అవుతారు, సంశయబుద్ధి కలవారు నశిస్తారు. తర్వాత పదవి చాలా కనిష్టమైపోతుంది. జ్ఞానాన్ని ఒక జ్ఞానసాగరుడైన తండ్రి మాత్రమే ఇవ్వగలరు, మిగిలినదంతా భక్తి. ఎవరు ఎంతైనా తమను జ్ఞానిగా భావించినా వారి వద్ద కేవలం శాస్త్రాల జ్ఞానం మరియు భక్తి జ్ఞానం ఉందని తండ్రి చెప్తున్నారు. సత్యమైన జ్ఞానమని దేనిని అంటారో ఇది కూడా మనుషులకు తెలియదు. మంచిది, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పితా బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం, ఫస్ట్ పాయింట్, మురళి వినే సమయంలో బుద్ధి యోగం బయట భ్రమించటం లేదు కదా అని పరిశీలించుకోవాలి. మేము శివబాబా మహావాక్యాలు వింటున్నామని సదా స్మృతిలో ఉండాలి. ఇది కూడా స్మృతి యాత్రే అవుతుంది. సెకండ్ పాయింట్, మాలో జ్ఞానం యోగం మరియు దైవీ గుణాలున్నాయా అని స్వయాన్ని పరిశీలించుకోవాలి. లోభభూతం లేదు కదా, మాయక వశమయ్యే వికర్మ చేయలేదు కదా అని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. వరదానము దివ్య బుద్ధి అనే లిఫ్ట్ ద్వారా మూడు లోకాలలో విహరించే సహజ యోగీ భవ. వివరణ, సంగం యుగంలో పిల్లలందరికీ దివ్య బుద్ధి అనే లిఫ్ట్ లభిస్తుంది. ఈ అద్భుతమైన లిఫ్ట్ ద్వారా మూడు లోకాలలో ఎక్కడికి కావాలంటే అక్కడకు చేరుకోగలరు. కేవలం స్మృతి అనే స్విచ్ ఆన్ చేస్తే ఒక్క సెకండ్లో చేరుకుంటారు. అంతేకాక ఎంత సమయం ఏ లోకాన్ని అనుభవం చేయాలో అంత సమయం అక్కడ స్థితమై ఉండగలరు. ఈ లిఫ్ట్ను ఉపయోగించేందుకు అమృత వేళలో జాగరూకులై స్మృతి అనే స్విచ్ను యథార్థంగా సెట్ చేయండి. అథారిటీగా ఈ లిఫ్ట్ను కార్యములు ఉపయోగిస్తే సహజ యోగులుగా అవుతారు, శ్రమ సమాప్తమైపోతుంది. స్లోగన్, మనస్సును సదా ఆనందంగా ఉంచుకోవడమే జీవితాన్ని జీవించే కళ. అచ్చా, ఓం శాంతి.